దోసకాయలు రెండు తీసుకున్నాను అలాగే ఒక ఫుల్ పెద్దవి రెండు కట్టల గోంగూర తీసుకున్నాను ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక పెద్ద బౌల్ తీసుకొని అలాగే ఒక గిన్నె కూడా కావాలి గోంగూరని నేను చక్కగా కాడలన్నీ తీసి పెట్టుకున్నాను ఒల్చి పెట్టుకున్నాను ఇలా నీళ్ళల్లో వేసేసుకుందాం జస్ట్ గోంగూర కడిగిన నీళ్ళే మనకు కావాలి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ మనం ఏం వాడట్లేదు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి జస్ట్ ఈ గోంగూరలో ఉన్న నీళ్ళే సరిపోతాయి గోంగూరలో మనకి రెండు రకాలు దొరుకుతాయండి ఒకటి ఎర్ర గోంగూర ఇంకొకటి తెల్ల గోంగూర ఇప్పుడు మనం వాడుకుంటుంది ఎర్ర గోంగూర ఎర్ర గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది రుచి చాలా బాగుంటుంది గోంగూర కాయలు కూడా వస్తాయండి పూత వచ్చి దానికి కాయలు వస్తాయి ఆ గోంగూర కాయ తింటుంటే గనక పుల్ల పుల్లగా భలే బాగుంటుంది అయితే ఇప్పుడు మనం ఇందులో పైన మనం నీళ్ళేమీ వేయట్లేదు ఓన్లీ గోంగూర కడిగిన నీళ్లు వేసాం అలాగే ఇందులో కాస్త సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కూడా నేను కట్ చేయలేదు జస్ట్ ఇలా మధ్యలోకి ఇలా చించుకున్నాను అంతే ఒక నాలుగు పచ్చిమిర్చి మళ్ళీ ఈ కూరలో మనం ప్రత్యేకంగా కారం ఏమీ వేయట్లేదు ఇప్పుడు మనం ఇందులో వేసిన పచ్చిమిర్చి అలాగే కాస్త ఎండుమిర్చి ఉన్నాయి అవి సరిపోతాయి గోంగూర వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి వేసాం కదా ఇలా మూత పెట్టేస్తే ఆవిరి లోపలే చుట్టుకొని చక్కగా పేస్ట్ లాగా అవుతుంది సో ఇలా గోంగూర ఇలా ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మనం దోసకాయని కట్ చేసుకుందాం దోసకాయని వండుకునేటప్పుడు ఎప్పుడైనా లోపలున్న గింజలు తీసేసుకోవాలి మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దోసకాయని పచ్చడి చేసుకుంటే ఎంత బాగుంటుందో అలాగే పేస్ట్ చేసుకొని ఫేస్కి ప్యాక్ లాగా పెట్టుకుంటే ఫేస్ కూడా అంతే బాగుంటుందండి సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా అలాగే ఇక్కడ గోంగూరని కూడా మనం నీళ్ళు వేయకుండా అందులో ఉన్న నీళ్ళతోనే ఉడకబెట్టుకున్నాం కొంచెం ఇలా పప్పు కవ్వం తీసుకొని జస్ట్ ఆ మిరపకాయల్ని కూడా ఇలా అనాలంతే చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది ఇలా చక్కగా గోంగూరని పేస్ట్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఈ కడాయిలో మనం నూనె వేసుకుందాం నూనె బాగా వేడెక్కాలి అలాగే ఈ గిన్నెలో గోంగూర ఉంది కదా దీన్ని మనం బయటికి తీసేసుకొని బౌల్లో వేసుకుందాం ఎందుకంటే ఆ గిన్నె వేడికి మొత్తం డ్రై అయిపోతుంది సో ఇప్పుడు ఈ కడాయి ఇంకా వేడెక్కలేదు కడాయి వేడెక్కడానికి చాలా టైం పడుతుంది సో ఇప్పుడు మనం దీన్ని తాలింపు చేసుకోవాలి తాలింపు కన్నా ముందు కొన్ని ధనియాలు అలాగే కాస్త జీలకర్ర వీటిని ఫస్ట్ కొంచెం క్రష్ చేసుకోవాలి ధనియాలు జీలకర్ర చక్కగా క్రష్ చేసి పెట్టుకున్నాను పౌడర్ చేసుకోకూడదు జస్ట్ క్రష్ చేసుకోవాలంతే అలాగే కడాయి వేడెక్కడానికి కాస్త టైం పడుతుంది కడాయిలో నూనె వేడెక్కింది ఇప్పుడు మనం క్రష్ చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్ తాలింపులోనే ఇవి వేసేసుకోవాలి అలాగే కొన్ని ఆవాలు ఎండుమిరపకాయలు
करिवेपाकु తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలాంటి ఐరన్ కడాయిలు ఉండడం వల్ల వేడెక్కడానికి కాస్త టైం పడుతుంది నిజమే కానీ ఒకసారి వేడెక్కిందంటే తొందరగా వంట అయిపోతుంది ఇంకా ఇందులో మనం ఉడికించుకునే పదార్థాలు సమానంగా వేగుతాయి ఇలాంటి కర్రీస్ చేయాలన్నా ఫ్రై ఐటమ్స్ చేయాలన్నా డీప్ ఫ్రై చేయాలన్నా బాగుంటాయి గోంగూరలో కొద్దిగా ఉప్పు వేసాను కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకుందాం కొంచెం పసుపు కూడా తాలింపులో వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి మనం గోంగూరలో వేసుకున్నాం కాబట్టి ఇందులో ఓన్లీ అల్లం ముక్కలు వేసాను తాలింపులో అల్లం కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ మళ్ళీ గుర్తు చేస్తున్నాను దోసకాయని కట్ చేసుకున్న తర్వాత చేదు చూడకుండా మటికి వేసుకోకూడదు చేదు కంపల్సరీగా చూడాలి కొంచెం చేదున్నా కూడా మొత్తం కూరంతా పాడైపోతుంది చేదుగా అయిపోతుంది దోసకాయ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాం చక్కగా మగ్గుతుంది ఇలా మూత పెట్టేస్తే ఒక 5-10 నిమిషాల్లో చక్కగా మగ్గుతుంది మగ్గిన తర్వాత ఏం చేయాలో చెప్తా దోసకాయ ముక్కలు చక్కగా మగ్గాయి చూడండి ఇలా చక్కగా మగ్గిన తర్వాత ముందు మనం ఉడకబెట్టి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు టమాటా వేసుకున్నా కూడా బాగుంటుంది గోంగూర దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది వాణి గారు అడిగిన దోసకాయ వేసి మనం గోంగూర చేసుకున్నాం చాలా బాగుంటుంది కానీ ఈ కూరలకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది కాస్త నూనె ఎక్కువ ఉంటేనే ఈ కూర బాగుంటుంది ఇప్పుడు మరి బౌల్ తీసుకుందాం కాస్త మనకి నూనె బయటికి కనిపించగానే తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవడమే బానిగారి కోసం మనం దోసకాయ గోంగూర తయారు చేసుకున్నాం చాలా బాగుంటుంది అన్నంతో చపాతీతో దేంతో అయినా తీసుకోవచ్చు మరి చూసారు కదండి గోంగూర దోసకాయ తయారీ విధానం మరొకసారి చూడండి గోంగూర దోసకాయ తయారీ విధానం ముందుగా ఒక పాన్ లో కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి అలాగే వెల్లుల్లి ముక్కలు 4 పచ్చిమిర్చి ముక్కలు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని పప్పు కవ్వంతో చక్కగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ధనియాలు జీలకర్ర క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకొని ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాస్త ఉప్పు పసుపు వేసి బాగా వేయించుకోవాలి తర్వాత సన్న తరిగిన అల్లం ముక్కలు వేసి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఉడకబెట్టి పేస్ట్ చేసుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి కొంచెం మగ్గిన తర్వాత దించుకుంటే గోంగూర దోసకాయ రెడీ అవుతుంది